గంగవుదకము తెచ్చి నీకు మెండుగా పూజేద్దమంటే గంగలోని చేప కప్పలు ఎంగిలంటున్నాయి లింగా మహానుభావ మాలింగమూర్తే మహదేవ శంభో ఏమీ సేతురాలింగ ఏమీ సేతు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి మన అభిరుచికి ఒక విశిష్ట అతిథి రాబోతున్నారండి. ఆ అతిథి మన కోసం మంచి మంచి వంటలు చేయబోతున్నారు, మంచి కబుర్లు కూడా చెప్పబోతున్నారు. మరి ఆ వంటలేంటో, ఆ కబుర్లు ఏంటో ఆ అతిథి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు అభిరుచికి ఒక ప్రత్యేకమైన గెస్ట్ రాబోతున్నారు అనుకున్నాం కదా. ఆయన ఎవరో కాదండి, మల్టీ టాలెంటెడ్ పర్సన్, రచయిత, నటుడు, అలాగే దర్శకుడు. అన్నిటికన్నా మించి ఆయన మహాశివ భక్తుడు. ఇంత చెప్పిన ఆయన ఎవరో మీకు తెలియట్లేదా? అయితే ఒక డైలాగ్ చెప్తాను, దీంతో ఆయన ఎవరో మీకు తెలిసిపోతుంది. చెయ్యాలి నా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ. అర్థమైపోయింది కదా? ఎస్, ఆయన ఎవరో కాదు, తనకెళ్ళ భరణి గారు. సో ప్లీజ్ వెల్కమ్ భరణి గారు. వెల్కమ్ సార్. నమస్కారం, శివరాత్రి శుభాకాంక్షలు, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. సో భరణి గారు, మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీరు శివరాత్రి రోజు ఇక్కడ ఉండటం. మీరు కూడా మా ఈటీవీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు చెప్తారా? అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. న్యాయంగా అయితే ఇవాళ ఉపవాసం చేయాలి, వంటలన్నీ రద్దు చేసుకుని. ఎందుకంటే జన్మానికో శివరాత్రి అంటారు. ఈ ఒక్కరోజున్న ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం. అది మన వాళ్ళు ఇందులో ఆరోగ్య రహస్యం. ఉపవాసం అంటే బేసిక్గా సంస్కృతంలో ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, అంతేగాని అన్నమానేడు మనం కాదు. జాగరణ అంటే రాత్రంతా మేల్కొని పోకిరి సినిమా చూడడం కాదు, టీవీలు చూడటం. జాగృతి, మనస్సుని మేల్కొలపడం. అది ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తాంటే, కాశీఖండం అని శ్రీనాథుడు రాశాడు ఒక కావ్యం. అందులో 182 రకముల వంటలు మనవి, 182 రకాలు. వ్యాస భగవానుడు కాశీలో నివసిస్తూ ఉంటాడు. కాశీలో నివసించే క్రమంలో నిష్ఠా వ్యాసుడు అంటే మహాభారతం అన్నీ తయారు చేసినవాడు, వేదంలోంచి పంచమ వేదాన్ని తయారు చేసిన మహానుభావుడు వ్యాస భగవానుడు. భగవానుడు అంతటి వాడికి ఒకవేళ భోజనం దొరకకపోతే ఏం చేస్తాడు అని శివుడు చిన్న చిట్కా అంటే, ఇవాళ ఎక్కడ భోజనం లేకుండా అంటే భిక్ష దొరకకుండా చేస్తాను అన్నాడు. కట్ చేస్తే వ్యాసులేటప్పుడు వ్యాసుడు నడుస్తూ ఉంటేనే వచ్చి, అయ్యా మా ఇంట్లో తినండి, మా మీ శిష్యులతో సహా మా జన్మ ధాన్యం అన్నవాడు ఆ రోజు ఎక్కడ రాలేదు. అపరాహనం అంటే 2:30-4 ఇంకా దహించిపోతుంది. అప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా వ్యాసుడికి కుక్షిత్ ప్రోద్భవ నిష్ఠురక్షుదిత దుష్టోదాంధకారమునన్ చక్షులండును చిమ్మ చీకటుగురా సంరంభ శుంభగ్వవిన్ ప్రేక్షాచాత్రము భీతినంద కడు హట్టంబుగా భిక్షాపాత్రము నేల మీద శతదా భిన్నంబుగా వేచి తిన్నంటాడు. కడుపులో మంటుతున్న మంటకి కళ్ళు రెండు చిమ్మ చీకటులకి అయిపోయిట అయిపోయి ఆ కోపం దహించి ఆయన చెప్ నాకు అన్నం లేకుండా చేస్తారా అని చెప్పి భిక్షాపాత్రము నేల మీద కొడితే 1000 ముక్కలు అయిపోయింది. అప్పుడు శపిస్తాడు కాశీని, ఇక్కడ అన్నం ఉండకూడదు, ధర్మం ఉండకూడదు. దాన్ని తెచ్చేటప్పటికీ ఒక 10 అడుగులు వేసేటప్పటికి ఒక అన్నపూర్ణ సర్వాంగ సుందరంగా అలంకరించుకున్న, స్వామి మీరు భోజనానికి రండి,
చూస్తే కొన్ని వేల పదార్థాలు అప్పుడు రాస్తారన్నమాట ఇన్ని ఎన్ని ఉన్నాయి కురుములు ఇడ్డెనలు అని రాశాడు ఇడ్డెనలు 15th సెంచరీ సంగతి చెప్తున్నా శ్రీనాథమ్మ అప్పుడు కూడా మనకి ఇడ్లీలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి కాకపోతే ఇడ్డెనలు అనేవారు అంటే వాసన పూలు అనేవారు గుడ్డ మీద కట్టేవారు ఇలాగ మొత్తానికి ఐటమ్స్ అన్నీ ఉన్నాక తృప్తిగా తిన్నాక అప్పుడు శివుడు వస్తాడు శివుడు వచ్చి పుణ్య గుణంబుల రాశి కాశీకన్ చెప్తా కడుపు అన్న నీ జీవితంలో మళ్ళీ కాశీలో ఉండే అవకాశం లేదు గెట్ అవుట్ అంటే నువ్వు నీకు అనర్హుడు నువ్వు కాశీలో ఉండడానికి అన్నప్పుడు పాదాల మీద పడితే నేను ఉత్పన్న గంగ అవతల ఇప్పటికి కూడా వ్యాస కాశీ అని ఉంటుంది కాశీ అంటే నన్ను నేర్చుకోవాలని నీతి ఏమిటంటే ఆకలి అంత దుర్మార్గాన్ని చేయిస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకునే క్రమంలో ఇది శిక్షణ ఈ శివరాత్రినాడు ఉపవాసం ఓ ఈ రోజు మీరు మా కోసం వంట చేయబోతున్నారు అది మా అదృష్టంగా భావిస్తున్నాం మీరు జనరల్ గా వంటలు చేస్తూ ఉంటారు చేస్తుంటాం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మన యూత్ కి ఒక సలహా కూడా ఇస్తున్నా మగవేధవలకి ఆడపిల్లలు దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి చాలా అద్భుతమైన మార్గం ఏంటంటే వంట నేర్చుకో మరి వంటలు ప్రారంభించే ముందు మన షెఫ్ రాజు గారు ఉన్నారు ఇక్కడ మా అభిరుచి షెఫ్ ఆయన్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం రాజు గారు ప్లీజ్ వెల్కమ్ రాజాదిరాజ రాజమార్తాండ అది వీర భయంకర అనంత గజతురగ పరివారాన్ని రాజును అనిపించేవన్నమాట చాలా సంతోషం రాజుగారు శివరాత్రి సందర్భంగా నమస్కారం ఇవాళ నేను ఏం చేయబోతున్నానంటే మనకి పులిహార అందరికీ తెలుసు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా పాపులర్ ఫుడ్ నాకు మహా ఇష్టం ఏ పండగకైనా సరే మా ఇంట్లో పుట్టినరోజు వచ్చినది వచ్చిన పులిహార మస్ట్గా ఉండాలి మిగతా ఏమైనా ఎక్స్ట్రా చేస్తే చేయమంటాను అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఈ పులిహారని మరో రకంగా చేసే ఐటమ్ ఉంది దాని పేరు పిండి పులిహార అంటారు ఓకే నేను మా మిథునం సినిమాలో కూడా ఈ ప్రస్తావన పిండి పులిహార ముఖ్యంగా క్లైమాక్స్లో ఇతను భోజన ప్రియుడు మా బాలు గారు అందుకని పిండి పులిహార చేశాను అక్కడ ఉంటుంది అని నేను ఏమంటే షార్ట్ సాయంత్రం కల్లా పిండి పులిహార కావాలరా అని మా ఆర్ట్ డైరెక్టర్ చెప్పేశాను రెడీ సార్ అన్నారు ఇంత పిండి తీసుకొచ్చారు ఇదేంటను ఆ పులిహార కూడా తెచ్చామండి మహల్లా ఉంది పిండి పులిహార అంటే పిండి వేరు పులిహార తగలే అని చెప్పి పంపించి అప్పుడు గంట పోయింది అంటే మళ్ళీ వండాలి అంటే నాకు ఆ షార్ట్ ఏదో ఒకటి చూపించడం కుదరదు కొంచెం రియలిస్టిక్ గా చేసాం కాబట్టి ఆ పిండి పులిహార ఇప్పుడు అది పిండి పులిహార సో మీరు ఇక్కడ పిండి పులిహార చేయబోతున్నారు అన్నమాట సో ఓకే మరి సో వంటలు పిండి వంటల్లో పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యపు రవ్వ ఒక కప్పు ఎండుమిరపకాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు ఇంగువ చిటికెడు జీడిపప్పు కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు తగినంత జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు కొద్దిగా ఓకే కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ కొంచెం నూనె వేసుకుని మనం ఎంత రవ్వ అయితే వేస్తున్నామో అంతకి 1.5 times నీళ్లు పోసుకోవాలి ఫస్ట్ ఓహో ఇప్పుడు ఇంత పోస్తున్నాం కాబట్టి దాన్ని నీళ్లు కావాలి సార్ చాలా పూర్వం చుట్టాలు వచ్చినప్పుడే చూస్తే ఎంత సుందరిగా ఉండి వాళ్ళు వెళ్ళిపోతామంటే వాళ్ళ బట్టలు చెప్పులు దాచేసేవాళ్ళం మేము అంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారేమో అని లాగేసి మేము దాక్కుంటున్నాం అంటే రోజులు మారిపోయింది చుట్టాలు రావాలి బంధువులు రావాలి నేను బతకాలి నేను నా పిల్లలు నా పిల్లలు ఇదే ప్రపంచం అలాంటప్పుడు పిండి పులిహార చేయడమే కరెక్ట్ వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇదే చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఏం చేస్తాం అంటే అతి సన్నగా అంటే లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది ఆపేసుకోవచ్చు ఆపేసి ఒక పక్కన ఆరబోయాలి అంటే ఒక పెద్ద బేసిన్ కానీ ఒక గుడ్డ కానీ తీసుకుంటే బెడలపాడుగా ఆరబోయాలి ఇది చక్కగా ఇందులోకి తీసేసుకోవాలి ఇప్పుడు చక్కగా దాన్ని కాస్త ఆరబెడాలి సో ఈ పిండి కొంచెం ఆరుతూ ఉంటుంది ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా చర్మం ట్యాన్ వల్ల కానీ డర్ట్ వల్ల కానీ నల్లగా మారిపోయినట్లయితే పెరుగులో కొద్దిగా తేనె ఇంకా శనగపిండి కలిపి దీన్ని పేస్ట్లా చేసి బాడీకి అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత మామూలుగా స్నానం చేసేయాలి
ఇలా తర్చు చేస్తున్నట్లయితే టాన్ కాని చర్మంపై పేరుకుపోయిన డర్ట్ కాని వదిలిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిక్కా చూసారు కదా మరణి గారు అయిపోయిందా? ఒక ఐటమ్ కాబట్టి ఇది చేసే లోపల ఇంకా లక్ష చేసుకోవచ్చు మనం. సో ఆరే లోపు మనము ఇప్పుడు మళ్ళా వెలిగించి ఒకటి మంత్రి సత్యనారాయణ ప్రకారం అయితే అది మన ప్రకారం ఇది. ఎందుకంటే మరి రుచి ప్రధానంగా కదా నాలిక అయిపోయాక శనగ పప్పు తర్వాత కొంత మినపప్పు తర్వాత ఏదమ్మా నేను కలుపుతూ ఉంటాను. కొన్ని ఆవాలు తర్వాత ఎండు మిరపకాయ కొంచెం కారంగా తినే వాళ్ళకి ఓకే ఇవి రెండు అంటే రెండు మూడు అల్లం ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది కరివేపాకు అప్పుడు కాకుండా ఇప్పుడే వేసేద్దాం ఉప్పు ఉప్పు తగినంత ఎవరికి కావాలంటే ఆయన ప్రకారం జీరో అంటే ఆయన పచ్చిమిరపకాయలనే ఉప్పు ఉంటుంది శనగపప్పులోనే ఉప్పు ఉంటుంది ఉప్పు ఎందుకు అంటాడు ఆయన మనకి ఉప్పు ఉండాలి అప్పు ఉండాలి కొంచెం మజాగా ఉండాలంటే తర్వాత చిటికెడు పసుపు ఇప్పుడు చూడండి ఇప్పుడు చింతపండు రసం బాయ్ ఓకే సూపర్ అయిందా ఇప్పుడు ఈ పోపులో అన్నం కాకుండా ఇది పిండిలో మనం రెడీ చేసుకు పెట్టుకున్న పిండిలో ఇది కలపాలి ఓకే ఇప్పుడు కావాలంటే రెండు మూడు మరి కొంచెం ఇంగువ తీసి ఇలా వేసుకోవచ్చు అన్నమాట వేసాక బౌల్ తీసుకోమ్మా ఇది ఈ బౌల్లో ఇది వేయాలి ఇప్పుడు వేసి దాన్ని జాగ్రత్తగా అందులో ఇప్పుడు కుదిరితే ఈ స్పూన్తో కన్నా ఎందుకంటే కలవదు లేకపోతే చేతితోటే కలపాలి ఆరోగ్య సూత్రాల్లో ఒకటి ఏమిటంటే పంచభూతాత్మకం తుది వ్యాపస్ తేజో వాయు ఆకాశ ఐదు ఎనర్జీస్ ఈ ఐదు ఫింగర్స్లో ఉంటాయి కాబట్టి ఐదు వేళ్లతోటి మనం కలిపి తింటే పరమ ఆరోగ్యం ఈ స్పూన్స్ అవి మనవి కావు అది లెక్క ఇప్పుడు పిండి పులిహార రెడీ రెవిడీ దీన్ని పిండి పులిహోర రెడీ అయిపోయింది. ఇది నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. పిండి పులిహోర తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి మరిగాక బియ్యపు రవ్వ వేసి ఉడకనివ్వాలి. దీన్ని కాస్త చల్లారనిచ్చి పొడి పొడిగా కానివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు పసుపు చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి జీడిపప్పు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బియ్యపు రవ్వ పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే పిండి పులిహోర రెడీ. పులిహోర తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. రాత్రంతా నానబెట్టిన బాదం పలుకుల్ని ఉదయాన్నే పరగడుపునే పిల్లలకి తినిపించినట్లయితే వారికి చదువు పట్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి. తద్వారా ఎగ్జామ్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. వరణి గారు మంచి పులిహోరతో మంచిగా అలా స్టార్ట్ చేసేసారు. మరి ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో మీరేం చేయబోతున్నారు రాజు? రాగి ఫ్రూట్ మిక్స్ చేస్తున్నాను. అంటే మామూలుగా కస్టర్డ్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఆ బేస్ లో కస్టర్డ్ పౌడర్ కాకుండా ఇక్కడ రాగి బేస్ తీసుకొని చేస్తాను. ఫ్రూట్సే చాలా మంచిది, దాంట్లో మీరు రాగి తీసుకున్నారంటే ఇంకా మంచిది, డబుల్ ధమాకా అన్నమాట. సో స్టార్ట్ చేద్దామా. సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో రాగి ఫ్రూట్ మిక్స్. రాగి ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, అరటిపండు ఒకటి, యాపిల్ ఒకటి, దానిమ్మ గింజలు అరకప్పు, పాలు అర లీటర్, పంచదార అరకప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కర్బూజా ముక్కలు పావు కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామా. సో ముందుగా ఏంటంటే రాగి పిండి కొంచెం వేయించుకోవాలి. సో ఇక్కడ కూడా మనం పాలు వేడి పెట్టేసుకుందాం. కొంచెం మరుగుతూ ఉంటే ఇక్కడ మనకు పిండి
సో దీంట్లో కొంచెం పంచదార సో ఈ పిండి కొంచెం ఆర్తు ఉంటుంది ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి ఇప్పుడు మీ కోసం మరో మంచి బ్యూటీ టిప్ ముల్తాని మిట్టిలో పాలు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇలా 10 రోజులకు ఒకసారైనా చేసినట్లయితే చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది సో ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ కలిపేసుకుంటాం మనం అక్కడ ఉండలు కట్టుకుందాం సో దీంట్లో నేను ఇక్కడ రాగి పిండి కలిపెట్టాను కదా వాటర్లో సో కొద్ది కొద్దిగా పోస్తూ మనకి కావాల్సిన చిక్కదనం వచ్చేట్టుగా కలుపుకోవాలి yes సో భరణి గారు మీరు శివుడి మీద చాలా తత్వాలు రాశారు అందులో కొన్ని వాటిల్లో అలక కొన్ని వాటిల్లో భక్తి ఇలా కనిపిస్తూ ఉంటాయి మరి ఇంతకీ శివుడి పైన మీకున్నది అలక ఆరాధన అంటే ఇప్పుడు మూడు పిల్లల రిలేషన్షిప్ ఉంటుంది కదా ఎలా ఉంటుంది అలక ప్రేమ అన్ని ఉంటాయి కదా అలాగే నేను శివుడిని ఒక ఫ్రెండ్ గా భావించినప్పుడు నిందా స్తుతి అనే ఒక కాన్సెప్ట్ ఉంది తెలుగు సాహిత్య ప్రక్రియలు అంటే బయటికి నిందిస్తున్నట్టే ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామదాస్ ఎవడబ్బ సొమ్మని రామచంద్ర మహాశివ భక్తుడు అంటారు కదా నేను మహాశివ భక్తుడిని కాదు మహాశివ భక్తుడిని మహాశబ్దం అటువే వెళ్ళాలన్నమాట సో కొంచెం యాలకులకి లోలకులకి లోలకులు అంటే అవును లోలకులు యాలకులు అంటే అవి సో ఇక్కడ యాలకులు లోలకులు అని మాట్లాడారు కాబట్టి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది సో మీరు పరికిణి అని ఒక మంచి రచన చేశారు అక్కడి నుంచి శివతత్వం అని మళ్ళీ మీరు అలా వేదాంతం వైపు భక్తి వైపు ఆరాధన వైపు మళ్ళారు ఏంటి దీనికి దానికి ఇంటర్ లింక్ ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేదు అలా అలా పరికిణి మీద నుంచి చీరకి చీర మీద నుంచి శివుడికి అట్లా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికైనా పరికిణీలు ఎక్కువైతే ఎవరికైనా వైరాగ్యం వస్తుంది ఎక్కువ పనులు ఒకళ్ళకే ఎక్కువ పరికిణీలు కొన్నాం అదే శివ శివ రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామా తొక్క పారేయాల్సిందేనా పారేయాల్సిందే కావాలంటే అంటే విద్రుడు ఒకసారి భక్తి తత్పరకి ఇవాళ భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా భక్తి పరాకాష్ట స్థితి ఏమిటంటే కృష్ణుడు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక్క అత్తిపండు తీసి అలా ఒలిచి ఆ తొక్క పెట్టి పండవతల పారేసాడు కృష్ణుడు కూడా చాలా ఆప్యాయంగా తెలిసినా తిన్నాడనమాట అంటే వాడికి తొక్క పెడుతున్నానన్న స్పృహ లేదు ఎందుకంటే ఆ భక్తి అంత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ భక్తి అంటే భక్తి అంటే విభక్తము కానిది మనం జీవితంలో భక్తి అంటే ఏమిటంటే ఎందుకు అది నువ్వే అంత బిజీగా ఉంటే వాడంత బిజీగా ఉంటాడు అంచేత మనం చేసేది ఒక్క నిమిషమైనా అయ్యా కళ్ళు మూసుకుని అయ్యా నన్ను క్షమించి వాడిని ఏం పూజ చేయలేకపోతున్నాను అంటే వాడే నేను ఉరిశిక్ష విధించాడు కదా కర్బూజా ముక్కలు సో మన చాయిస్ అంటే సీజన్ గా మనకు ఆ సీజన్ లో దొరికే అన్ని కూడా వేసుకోవచ్చు దానిమ్మ గింజలు అలాగే కొంచెం జీడిపప్పు మన ఇష్టం ఏదైనా ఓకే అయిపోయిందా రాజు గారు అయిపోయింది ఇది కొంచెం మనం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఆలోపు మంచి కార్వింగ్ చేసి చూపించేస్తారా ఆలోపు చల్లారిపోతుంది కదా ఇది శివరాత్రి కాబట్టి నా గెస్ కరెక్ట్ అయితే మీరు శివలింగం చేయబోతున్నారు yes ఓకే ఓకే రాజుగారు అయితే కార్వింగ్ స్టార్ట్ చేస్తారా ఓకే అండి కొంచెం ఫ్లాట్ గుమ్మడికాయ తీసుకోవాలి సో తర్వాత పుచ్చకాయ కొంచెం డార్క్ కలర్ ఇప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం న్యాచురల్ గా కనిపిస్తుంది ప్రత్యేకంగా ఈ ఫ్రూట్ ఇవి చేయలేమా బా చేయొచ్చు సార్ మంచి పులుసు వండే పెట్టేస్తాం నేనేం చేసాను తెలుసా మీ మిథునంలో గుమ్మడికాయకి పైన ఇలా రంధ్రం చేసి అందులోనే పులుసు పోసా బోల్లా బోల్లా తయారు చేసా ఓకే సో ఇది వచ్చేసి మనకు లింగాకారంలో వచ్చేస్తుంది సో దీనికి కొంచెం కట్ చేస్తున్నాను మనకు ఆ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది బేస్ వస్తుంది సో రెండింటి మధ్యలో ఇలా వచ్చేస్తుంది అండి సో వీటిని పెద్ద పెద్ద మన కబాబ్ స్టిక్స్ తో మనం ఫిక్స్ చేసేస్తాం గ్రూవర్ తో నార్మల్ పెట్టేస్తాం
ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తా నేను రాసింది శివుడు విష్ణువు అని కొట్టుకుంటుంటారు కదా అంటే మా శివుడు గొప్ప మా విష్ణువు గొప్ప దాని మీద ఏం రాసానంటే అడ్డంగీతలు నిలువుగీతలు అడ్డంగీతలు నిలువుగీతలు పెయ్యంతని వాతలు పెయ్యంటంటే ఈ కాల్చి ముద్రలు వేస్తుంటారు శంఖ చక్రాలు వైష్ణవులు వైష్ణవులు అడ్డంగీతలు నిలువుగీతలు పెయ్యంతని వాతలు ఈ మారుస్తయ బ్రహ్మరాతలు శబాషుర శంకర నువ్వు ఎవని పూజించినా నీ విధేద్రా దాన్ని ఎవడు మార్చగలడు అవును సో ఫైనల్ గా కోరలింగేశ్వర స్వామి అన్నమాట రాజుగారు ప్రస్తానానికి అయితే మనకి ఇదలా ఉంచేద్దాము ఓకే ఓకే రెడీ సో మరి చక్కగా స్వీట్ రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం రాగి ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో రాగి పిండి వేసి వేయించాలి మరొక పాన్ లో పాలు పంచదార వేసి మరగనివ్వాలి వేయించిన రాగి పిండిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మరుగుతున్న పాలల్లో వేసి కొంచెం యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి ఇది కాస్త చల్లారాక అరటిపండు ముక్కలు ఆపిల్ ముక్కలు కర్బూజా ముక్కలు దానిమ్మ గింజలు జీడిపప్పు వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే రాగి ఫ్రూట్ మిక్స్ రెడీ ఇప్పుడు మీకోసం మరో చిట్కా మంచి చిట్కా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉన్నవారు ప్రతిరోజు కంటికి సరిపడా నిద్రపోవాలి అంతేకాకుండా కంటి చుట్టూ బాదం నూనెని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా నల్లటి వలయాలు తగ్గిపోతాయి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట భరణి గారు మీ ఫేవరెట్ డిష్ ఏదైనా మీరు అయ్యో ఇది ఎలా తయారు చేసుకోవాలి తయారు చేస్తే బాగుండు అని ఎలా ఏదైనా అనుకున్నారు అంటే అది మా రాజుగారిని అడిగేశారంటే ఈ శివరాత్రి రోజున మీకోసం రాజుగారు మీకు చేసి పెడతారు నాకు బిసిబేళాబాత్ చాలా ఇష్టం అండి కర్ణాటక స్పెషల్ కర్ణాటక నేను ఒకసారి ఒక నేను మా శిష్యుడు జనార్దన్ మాస్టర్ ఇద్దరం కలిసి హోటల్ స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళినప్పుడు కిందకి దిగు చిన్నగా తుంపలు పడుతుంటే మంచి ఐటమ్ ఏముందంటే బిసిబేళాబాత్ పట్ట అంటే ఫస్ట్ అంటే అంతకుముందు తిన్నవలేదు కానీ ఆ రోజు స్పెషల్గా వాళ్ళు ఇప్పుడే నోరు ఊరుతోంది వేసి తీసుకొచ్చాడు సరే తినేసిన తర్వాత అయ్యా నాకు అవకాశం ఉంటే నన్ను చెఫ్ గారిని కలుస్తానని ఆయన దగ్గరికి వెళ్ళి జనరల్గా కన్నడం వాళ్ళందరికీ తెలుగు వస్తుంది తెలుగు వాళ్ళు కన్నడం వచ్చు కానీ కన్నడం రాదు అది అంచేత వెళ్ళాం అతను చేసి చూపి అంటే ఇట్లా చేయాలి ఇంగ్రీడియంట్స్ ఇలా వేయాలి ఫినిషింగ్ అలా చేయాలని నాకు చెప్పాక ఇంటికి వచ్చాక నేను మొదలెట్టా ఇప్పుడు అది అదే రాజుగారు చేస్తే ఇంకెలా ఉంటుంది ఇంకేం చేస్తాడు మ్యాజిక్ అని రాజుగారు బిసిబేళీబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బిసిబేళీబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు తరిగిన బీన్స్ పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు తరిగిన మునక్కాడ ఒకటి గుమ్మడి ముక్కలు పావు కప్పు పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు 6 వేయించిన జీడిపప్పు కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 పసుపు చిటికెడు ఉప్పు తగినంత మిరియాలు 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి పావు కప్పు ధనియాలు 1 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు ఇంగువ చిటికెడు బిర్యానీ ఆకు 1 దాల్చిన చెక్క చిన్న ముక్క కరివేపాకు 2 రెమ్మలు రాజుగారు బిసిబేళీబాత్ స్టార్ట్ చేద్దామా ముందుగా కుక్కర్ తీసుకున్నాం ఓకే సో దీంట్లో బియ్యం అలాగే కందిపప్పు కందిపప్పు పెసరపప్పుతో కూడా చేయొచ్చు కదా చేయొచ్చు అండి సో దీంతో కొంచెం టేస్ట్ అనేది బాగుంది సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటాం కొద్దిగా పసుపు ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే బాగా పట్టేస్తుంది దానికి అలాగే కూరగాయ ముక్కలు బీన్స్ అన్ని పచ్చివి వేసేసుకుంటాం అవునండి ఎలాగో ఉడికిస్తున్నాం కదా క్యారెట్ ముక్కలు క్యారెట్ మునక్కాడ గుమ్మడి ముక్కలు సో మూత పెట్టేసుకున్నాం సో ఇది అట్టే పెట్టేసుకుని మిగతా పొడి కొట్టేసుకున్నాం సో దాంట్లో వేసేప్పటి కొరకు పచ్చనగపప్పు ఓకే అలాగే గుండె మినుములు ఇదేంటిది పొడి అండి ఓ ఇది నాకు తెలియదే
మేము ఇప్పుడు ఇది చేసామా ఇందులోనే కాస్త ఎంత ఉప్పు అంత పసుపు అది ఉప్పు దింపేస్తా అంతే అది కదా ఇదోటి బస్ వెరైటీ నాకు తెలియదు ధన్యాలు మీరు మ్యాజిక్ అన్నారు కాబట్టి మ్యాజిక్ అదే దీనికన్నా అదే బెటర్ గా ఎవ్రీడే వి లెర్న్ కదా నేను యాస్టిస్ గా ఇందులోనే ఉప్పును కారం వేసి దింపేస్తా అలాగే అదే ఇన్నాళ్ళు తినేశాం అద్భుతంగా ఉంది కొద్దిగా జీలకర్ర అలాగే మిరియాలు కొంచెం మిరియాలు ఎండ కొబ్బరి పొడి ఇది మనం స్వయంగా తయారు చేసుకోవాలి yes sir ఎండ మిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం దూరంగా వేయిస్తే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇది కొట్టి కొట్టేసుకుందాం ఓకే సో ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి రాజు అవును ఓకే సో రెడీ అయిపోయింది కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనకి ఏంటంటే కుక్కర్ విజిల్స్ రావాలి yes ఆలోపు కుక్కర్ రావాలి ఆ విజిల్ కాదు సార్ ఈ విజిల్ మీరు విజిల్స్ కూడా చేస్తారా ఎన్ని చేస్తే ఇక్కడికి వచ్చాం అవును అవును కరెక్ట్ సో మరి ఇందాక ఒక చిన్న లైన్ అలా పాడారు కదా మాకు అది కొంచెం సంతృప్తికరంగా అనిపించలేదు మా కోసం ఇంకొక పాట నేను ఖాళీగా ఉన్న సమయంలో ఒక 10 ఏళ్ల నుంచి ఒక గ్రూప్ ఉంది చిన్నది వీణా పాండే గారి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేమో హార్మోనియం వాయిస్తాడు తర్వాత వచ్చం వేణు ఆయన పూర్వం ఫిల్మ్ జర్నలిస్టు ఇప్పుడు మృదంగం హాబీ ఆయనకి అతను డాక్టర్ చేవియన్ శ్రీనివాస్ అని అతను సితార్ ఆ అబ్బాయి తాళం ఎప్పుడన్నా వాడు ఖాళీగా పాడే అవకాశం వాడి డేట్లు ఇస్తే మేము ఇలాగా అలా టూర్ వేస్తూ అన్ని క్షేత్రాల్లోనూ పాడుకుంటూ సో ఇప్పుడు నేను పాడే పాటకి కంజీరా వేణు గారు ఓకే నమస్తే వేణు గారు సో మరి ఏ సాంగ్ పాడబోతున్నారు ఓకే పాడేది అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా దాహమేస్తే మాకు గంగాధరయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా రక్షించి కాపాడు రామేశ్వరయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా కోపమొస్తే నీవు ముక్కంటివయ్యా పాపాలు బాపమాది కంటినయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా భిక్షమేస్తే నీకు ఓ సంగమయ్యా భిక్షమేస్తే నీకు ఓ సంగమయ్యా మోక్షమిస్తావు గదా మా సంగమయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా వేడుకుంటే నీవు వెండి కొండయ్యా
వేడుకుంటే నీవు వెండి కొండయ్య బెంగలను తీర్చు బంగారు లింగయ్య అయ్యా శివయ్య ఆదుకోవయ్య వేడుకుంటే నీవు వెండి కొండయ్య వేడుకుంటే నీవు వెండి కొండయ్య బెంగలను తీర్చు బంగారు లింగయ్య అయ్యా శివయ్య ఆదుకోవయ్య మమ్మ ఆదుకోవయ్య ఈవిని ఆదుకోవయ్య వావ్ ఆదుకుందురు డెఫినెట్లీ తెలుగు ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎందుకంటే శివుడు ఐశ్వర్య ప్రదాత విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాలికమస్తదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా దదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చష్టభూతయ అంటాడు విభూతి చిట్టిగడి గనక ధరిస్తే అది ఐశ్వర్యం ఎందుకంటే భూతి అంటే ఐశ్వర్యం విభూతి అంటే మహైశ్వర్యం అంచేత ఎప్పుడైనా సరే శివాలయాల్లో మీరు ద్వారపాల గుమ్మం ముందు గర్భగుడిలో గుమ్మం ముందు చూస్తే లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి డిస్ట్రిబ్యూటర్ మాత్రమే డబ్బులు కావాలంటే శివుని అడగాలి ఆవిడ అన్నయ్య ఎంత ఇమ్మన్నా అంటే వాడికి ఈ అమ్మాయికి ఒక తేజాకి ఒక 100,000 రూపాయలు ఇచ్చి అంటే ఇస్తుంది లేకపోతే ఇవ్వదు అంచేత నీకు డబ్బు కావాలంటే శివుణ్ణి అడగాల శివుడు ఐశ్వర్య కారకుడు సో మరి చూద్దాం రాజు గారు ఇది అయిపోయిందేమో సో ఇది రెడీ అయిపోయింది చివరిగా పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ పొడి ఏం చేశారండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తారు మళ్ళీ తిరగమూత కూడా వేయాలి అవును అది నేతితోనే వేసుకుంటే అక్కడే మనకి టేస్ట్ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది ఇది చెప్పాడు మళ్ళీ అంటే మధ్యలో ఎడిట్ చేశాడు వాళ్ళు ఏం చేస్తారు నేతి పోపు పెట్టమని చెప్పాడు అది నాకు ఇది గుర్తుంది అది గుర్తుంది మధ్యలో అది గొత్తిల్లే గొత్తిల్లే సో ఎన్న మిరపకాయలు కొంచెం బిర్యానీ కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ఆవాలు సో అదే ఇప్పుడు నేను పులిహారలో వేసేవన్నీ మీరు ఇందులో వేశారు అంతే కదా మిమ్మల్ని చూసే వేశారు వరణి గారు కాకపోతే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ దాల్చిన చెక్క వేశారు అలాగే కరివేపాకు ఇంగువ చివరిలో కర్ణాటక దాకా కొడుతోంది ఈ వాసన ఓకే సో కట్టేసేసి అది దేంట్లో వేసేసాను సరిపడ దేంట్లో వేసేసాను కలిపేసేసి సో ఇప్పుడు దేంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ పౌడర్ సో అది కూడా ఇక్కడే సో రెడీ సర్వ్ చేసేసుకుందాం బౌల్ నిజంగా చూడడానికి బాగుంది వాసన కూడా అంట అందుకనే అక్షుల్ కుక్షుల్ అని అంటే కంటికి బాగుండాలి కడుపుకి బాగుండాలి సో కొంచెం వేయించిన జీడిపప్పు వావ్ కానీ మనం నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం వాసన కూడా చూడొద్దు కొంచెం అలా దూరం ఉంచేద్దాం అయితే నైవేద్యం పెట్టబోయే ముందు ఈ బిసిబేళీబాత్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం బిసిబేళీబాత్ తయారు చేసుకునే విధానం కుక్కర్లో బియ్యం కందిపప్పు ఉప్పు పసుపు తరిగిన బీన్స్ క్యారెట్ ముక్కలు తరిగిన మునక్కాడలు గుమ్మడి ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి పాన్ లో పచ్చిశనగ పప్పు మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకోవాలి ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఆవాలు జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన పప్పు అన్నం మిశ్రమం ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బిసిబేళీబాత్ రెడీ ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్ ముల్తాని మిట్టిలో పాలు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి ఇలా 10 రోజులకు ఒకసారైనా చేసినట్లయితే చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది 3 వంటలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు 4వ వంట పరణి గారు ఆ 4వ వంట కాస్త మీరు అడిగేస్తే చేసేసి నైవేద్యం పెట్టేసి తినేద్దాం త్వరగా
నేను అడిగనా మీరు అడిగితే రాజుగా చేసేస్తారు ఇవే స్పెషల్ కాబట్టి అన్ని మీకు ఇష్టమైన వంటలు అంటే నాకు నిజంగా ఏమడగలేదు ఏమండి చెప్పండి మీరు ఏం చేస్తారు చెప్పండి శివరాత్రి స్పెషల్ ఏదైనా మీరే చేయించారు చెప్పండి ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమే అంటే కోవా తర్వాత కొబ్బరి కాంబినేషన్ లో విభూతి పండు విభూతి గురించి అంత చెప్పారు మా విభూతి పండు చూసారా స్పెషల్ రెసిపీ కదా సో మరి స్టార్ట్ చేసేద్దామండి విభూతి పండు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం విభూతి పండు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చికోవా 1/2 కిలో జీడిపప్పు పొడి 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ పచ్చికొబ్బరి పేస్ట్ 1 కప్పు పంచదార 1/2 కప్పు రాజుగారు మరి స్టార్ట్ చేద్దామా ఓకేనండి నాకు బౌల్ ఇస్తారా సో ఇప్పుడు దీంట్లో ముందుగా ఏంటంటే మనం కోవా ఓకే సో దీంట్లో కొంచెం పంచదార యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి సో కొంచెం అయితే సరిపోతుంది సో మధ్యలో మళ్ళీ మళ్ళీ మధ్యలో మనం స్టఫ్ ఇస్తాం కదా సో దాంట్లో ఉంటుంది బెల్లం మనం యాడ్ చేస్తాం ఓకే సరిపోతుంది ఓకే సో ఇది కొంచెం పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ ఇస్తారు సో ఇది పచ్చికొబ్బరి అండి మిక్సీ పట్టేసాం సో దీంట్లో బెల్లం తురుము అలాగే జీడిపప్పు మనం పొడిలా చేసుకోండి దీంట్లో కొంచెం యాలకుల పొడి సో తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఓకే ఓకే సో వీటిని చిన్న చిన్న ఉండలుగా చేస్తాను సో ఇలా ముద్దల్లా చేసి పెట్టేసుకుని తర్వాత కోవా మధ్యలో మనం ఇది పెట్టేసుకుని చుట్టేసుకుంటాం ఓకే సో ఇప్పుడు కోవా సో కొంచెం ఇలా మధ్యకు నొప్పుకొని సో మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమం ఉంచేస్తాం సో ఇలా మనకు మామూలుగా విభూతి పండు చిన్న సైజులు దొరుకుతుంది కదా అవును సో ఆ షేప్ లోకి చేసుకుంటాం సో కరెక్ట్ గా విభూతి పండు షేప్ లోకే మనకి మొత్తం చేసేసుకుంటాం అవును ప్లేట్ ఇస్తారా సో ఇలాగ ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ లోపు మా కోసం ఇంకొక పాట ఇప్పుడు 10 ఏళ్ల క్రితం రాసిన పాటే దీని అశ్వఘాటి అంటారు కాళిదాస కృతి ఇది వినడానికి బాగుంటుంది అర్థం సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలియదు ఇది సామాన్య జనానికి వెళ్ళాలంటే ఎట్లా అని నేను సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో శివతత్వాన్ని రాయడం ప్రారంభించాను నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు లోకమ్ములేలగలడు కోరితే శోకమ్ము వాపగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు గంగ పైకెత్తగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు కొండపై ఉండగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు ఒక కన్ను తెరవగలడు ఉద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు
నాలో నగల శివుడు నీలో నగల శివుడు సగము పంచి ఎగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు సగము పంచి ఎగలడు తిక్కతో అసలు తుంచే ఎగలడు నాలోన శివుడు గలడు మీలోన శివుడు గలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు నాటకాలాడగలడు నాలో నగల శివుడు మీలో నగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి నిజంగా శ్రవణానందం అంటే ఏంటో ఈరోజు అర్థమైంది. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా రాజు గారు? ఓకే రెడీ. వావ్. సో విభూది పళ్ళు అంటే విభూది పళ్ళులాగే చక్కగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, రెండు స్టవ్లు కూడా అసలు వెలిగించకుండా మూతలు కూడా తీయకుండా హాయిగా వంటలు అయిపోయాయి చూడండి. సో విభూతి పళ్ళు ఎలా ఉన్నాయి భరణి గారు? అంటే ఇది పూసుకోవాల్సినవి కావి, నోట్లో వేసుకోవాల్సినవి బాగున్నాయి. సో విభూతి పళ్ళు రెడీ అండి. వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. విభూతి పళ్ళు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పచ్చికోవా పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో పచ్చి కొబ్బరి పేస్ట్ బెల్లం జీడిపప్పు పొడి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చికోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. వీటి మధ్యలో కొబ్బరి ఉండలు ఉంచి అంచులు మూసి విభూది ఉండల ఆకారంలో చుట్టుకోవాలి. అంతే, విభూది పళ్ళు రెడీ. నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం భభూవతే దను శివాశ్రవ్యా యాతవతయానో రుద్రముడయా యాతే రుద్రశివాతను అఘోరా పాపకాశినీతయా నష్టను వాసంతమయ గిరిశంతాబిజాకషీ యామిషం గిరిశంతహస్తే వివర్షస్తవే శివాంగిరిస్తతాంకురు మాహిగుంషీపురుషం జగత్ శివేన వచసాత్వా విరిచాత్వా వదామసి యథా నస్సర్వమిజ్జగత యక్ష్మగుం సుమనాసత్ అధ్యవోచదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగింస సర్వాన్ జంభయన్ సర్వాశ్చియాదు దాన్యః అసవ్యస్తామ్రో అరుణ ఉత భభ్రః సుమంగళ ఏచేమాగుం రుద్ర అభితో దిక్షుశ్రుతా సహస్రశో వైశాగుం హేడహీమయే అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఓం నమః శివాయ. ధన్యోస్మి. నైవేద్యం పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ముందుగా మీరు చేసిన పిండి పులిహోర ఫస్ట్ అద్భుతంగా ఉందని చెప్పాలి కాబట్టి మీరు నేను చేసింది నువ్వు తినాలి. నిజంగా చెప్పు, ఊరికే సూపర్. అట్లా అవద్దు అన్నావా? అన్నావా? చాలా బాగుంది. మరి మీ భాషలో చెప్పాలి అంటే అద్భుత అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ మరి రాజుగారు మీరు చూడండి. సూపర్ రాజుగారు, రాగి కాంబినేషన్ లో ఫ్రూట్స్ అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయి. బాగుంది. అసలైన బిసిబేడ. ఇంక్రీజ్డ్. థ్యాంక్ యూ సార్. నిజంగా బిచిబేడా బాత్ ఈ మసాలా అనేది బాగుంది. విభూది పండ్లు చెప్పాక ఇందాక ఇది పూసుకోవడం కాదు వేసుకోవాలని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ధన్యవాదం. ప్రేక్షకులు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వర్ చిట్కా. బటర్ నీళ్ళు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పంచదార యాడ్ చేసినట్లయితే బటర్ నీళ్ళు రంగు మారకుండా మరింత టేస్టీగా త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదండి, ఈరోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పిండి పులిహోరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చింతపండు, ఇంగువ, ఎండుమిర్చి,
అంటే పోపు ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఆ రాగి ఫ్రూట్ మిక్స్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో మీరు చూశారు. రాగి పిండి, పాలు, అరటిపండు, దానిమ్మ, యాపిల్. ఇక రాగితో మంచి కాంబినేషన్ ఏంటంటే చక్కెర బదులుగా బెల్లం వాడడమే మంచి కాంబినేషన్. ఇలా ఇచ్చారనుకోండి పిల్లలకి, అది ఒక సూపర్బ్ పౌష్టికాహారంలా కూడా ఉంటుంది. ఇంకా తిరుగు లేదనమాట. ఇక ఊరించే వంటలో రెండు రకాల వంటకాలు చూశారు. బిసి బేలే బాత్ లో రైసు, కందిపప్పు, నెయ్యి, ఇక క్యారెట్, బీన్స్, గుమ్మడి పండు లాంటి వెజిటబుల్స్తో చక్కగా మనం చేసుకునే అన్ని రకమైన పోషక విలువలు కల ఒక డిష్. సో చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మీరు చూసిన విభూది పండు గురించి చెప్పాలంటే, షుగర్ బదులుగా బెల్లం ఎక్కువ వాడుకుంటూ బెల్లంతో పాటు ఈ స్వీట్ చేసుకున్నాం అనుకోండి, అగైన్ ఇది కూడా మనకు ఒక పౌష్టిక ఆహారం లాగానే. ఆల్ ద ఫోర్ ఐటమ్స్ ఆర్ ఎక్సలెంట్ అండి, రియల్లీ న్యూట్రిషియస్, బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. చూసారు కదా ఈరోజు శివరాత్రి స్పెషల్ అభిరుచి. వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూర్, 5600047. ఇది ఈరోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. మరోసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.